లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్లో ఒకరు 1,00,000 రూపాయలు గెలుచుకోండి. భారతీయ సినిమా మరో ధృవతారను కోల్పోయింది. తెలుగు చలన చిత్ర సీమ నుంచి ఒక మహా వ్యక్తి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇదైతే నటనే ప్రాణంగా, మంచితనమే ఆభరణంగా, సాహసంగా ఊపిరిగా ఉండేటటువంటి నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ చనిపోయాడన్న వార్త విన్నటువంటి గుంటూరు జిల్లా ఆయన స్వగ్రామమైనటువంటి బుర్రిపాలెం గ్రామంలో మాత్రం విషాద ఛాయలు ముక్కున్నాయి. చూడొచ్చు ఇక్కడ మనకి పెద్ద ఎత్తున కూడా అంటే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థినిలు విద్యార్థులు వచ్చి కృష్ణ గారి చిత్రపటానికి కూడా పూలమాలలు అర్పించి పుష్పాలను అర్పించి నివాళులు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇక చూడొచ్చు పెద్ద సంఖ్యలో కీలు బారులు తీరేటటువంటి విద్యార్థులు ఇక్కడ మనం చూడొచ్చు వరుసగా. అంటే ఆ కృష్ణ గారి మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిమానాన్ని, ఆయన లేడన్న వార్తని కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పెద్ద ఎత్తున క్యూలో ఇక్కడికి తరలివచ్చి కూడా ఆ కృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అయితే అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేడం 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 చెప్పండి మేడం, ప్రధానంగా ఈ రోజున అంటే కృష్ణ గారు లేనన్న వార్త అంటే ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఎలా ఉంది మేడం? అందరికీ చాలా బాధగా ఉందండి. మాకు మా చిన్నప్పటి హీరో గారు చనిపోయారని చాలా బాధగా ఉంది. ఆయన ఇంకొన్ని రోజులు ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలకి, మాకు అభిమానులందరికీ చాలా బాగుండేది అనిపిస్తుంది. ఈ గ్రామానికి ముఖ్యంగా చాలా సేవలు చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ పూర్వీకులు కట్టించినటువంటి పాఠశాలని నేటికి కూడా ఏంటంటే చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా విద్యార్థులు కూడా సంఖ్య కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా కూడా విద్యార్థి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. మొత్తం ఇప్పుడు ఎంతవరకు స్ట్రెంత్ ఉన్నారు మేడం? 220 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అన్ని సౌకర్యాలతో సక్సెస్ఫుల్గా నడపబడుతుంది. కంప్యూటర్స్ టెక్నాలజీతో మొత్తం ఇప్పుడున్న ఆధునిక సౌకర్యాలతోనే స్కూల్ నడపబడుతుంది. పట్టణాల్లో ఉన్న స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తగ్గకుండా సౌకర్యాలతో అయితే ప్రధానంగా ఏంటంటే కృష్ణగారి పూర్వీకులు స్థాపించినటువంటి, నెలకొల్పినటువంటి ఆ పాఠశాలలో దాదాపుగా 100ల సంఖ్యలో విద్యార్థులు కూడా ఇప్పుడు కూడా విధిని అభ్యసిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగానే కూడా ఏదైతే ఇక్కడ విద్యాబోధన కూడా చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. చూడొచ్చు మనం వరుసగా ఎంత క్రమశిక్షణగా ఏదైతే విద్యార్థులు కూడా నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేక కూడా బరువెక్కిన హృదయాలతో కూడా ఏదైతే వచ్చి పూలమాలలు అర్పిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు ఉన్నారు. ఒకసారి ఎంత మాట్లాడారు సార్, కృష్ణ గారి పూర్వీకులు నెలకొల్పినటువంటి ఆ పాఠశాల, ఆ పాఠశాల నుంచి ఈరోజున పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. కృష్ణ గారి పూర్వీకులు కాదండి, కృష్ణ గారే వాళ్ళ అమ్మగారి పేరుతో 82లో స్థాపించారు. అయితే ఇక్కడ కృష్ణ గారు జనని జన్మభూమి ఇచ్చా స్వర్గాదపి గరీసి అన్నట్టుగా తను ఎంత ఎత్తుకెద్దినా ఉదిగే ఉండి ఎదిగిన కొద్దీ ఒదగాలనేటువంటి సత్యం మనసులో ఉంచుకొని తన గ్రామమైనటువంటి ఈ గ్రామ ప్రజలకు, వారి పిల్లలకి మరి నాణ్యమైన విద్య అందాలనేటువంటి సదుద్దేశంతో ఈ పాఠశాలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులు అక్షర జ్ఞానం పొందాలి అని చెప్పి అక్షరదానం చేసినటువంటి అక్షరమూర్తి అక్షర కీర్తి వారిది అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి మన మధ్య లేకపోవటం దురదృష్టకరం. ఎప్పుడన్నా ఆయన పాఠశాల పర్యవేక్షణ కూడా ఉండేదండి పాఠశాల మీద? పాఠశాల మీద పర్యవేక్షణ అంటే ఆయన బిజీగా ఉంటారు కాబట్టి, కానీ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటారు. పాఠశాల అభివృద్ధికి ఏం కావాలన్నా ఆ కార్యక్రమాలన్నింటికీ కూడా వారి చేయత మాత్రం ఎప్పుడు ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఆయన తిరిగి వస్తారు, మళ్ళీ అందరి మధ్య కలిసి గడుపుతారని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆయన తిరిగి రాని లోకాలకి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఏం చెప్తారండి? ఈ సందర్భంగా అంటే ఒక ఆప్తుడిని, ఒక ఆపన్న హస్తాన్ని అందించేటువంటి ధర్మదాతని ఈ గ్రామం కోల్పోయిందని చెప్పి గ్రామస్తులతో పాటు పిల్లలు అందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కరోనా వచ్చినప్పుడు మహేష్ బాబు గారు వాళ్ళందరి సహకారంతో కృష్ణ గారి సూచన మేరకు 200,000 రూపాయలు విలువ చేసే వ్యాక్సిన్ని గ్రామ ప్రజలకు, ఇక్కడ వాళ్ళందరికీ కూడా అందించారు. మరి అంతమంది ప్రాణాలను కాపాడటానికి అయిన వ్యాక్సిన్ని అందించారు. అటువంటి మానవతామూర్తి, ఉదారవాది మరి అటువంటి వ్యక్తి కోల్పోవటం ఈ గ్రామం యొక్క దురదృష్టం. మీరు చెప్పండి, కృష్ణ గారు లేరన్న వార్త విన్న తర్వాత ఎలా ఉంది మీకు? బాధాకరంగా ఉందండి. కృష్ణ గారు లేదు, బాధగానే ఉంది. ఆయన అవుతాడు, ఇంకోటి తిరిగి వస్తారు, తగ్గిద్ది అనుకున్నాం మేము. మా ఊరు చాలా సేవ చేశారు, గుడి కట్టించారు, బయట కట్టించారు, పిల్లలకి బాగా ఇదిగా స్కూల్ మెయింటైన్ చేశారు. వాళ్ళ మహేష్ బాబు గారు దత్తత తీసుకొని ఆంధ్ర హాస్పిటల్ నుంచి వైద్యం అందిస్తున్నాడు. ప్రతి నెల జనాన్ని తీసుకెళ్ళి బాగా చేస్తున్నాను. నేను లోటు లోటేనండి. గ్రామస్తులతో ప్రధానంగా ఎలా ఉండేవారండి కృష్ణ గారు? కానీ కృష్ణ గారు మా ఊరు వచ్చినప్పుడు షూటింగ్లు తీసేది బాగా ఉండేవాడు. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ బలరించాడు. మేము పుట్టకముందు ఆయన హీరో అయిపోయాడు. ఆయన అంటే మాకు అభిమానం. ఆయన ఇది చాలా అభిమానంగా ఉండేవాళ్ళం. కృష్ణ గారు అంటే మాకు చాలా ఇష్టం. అది ఆయన లేని లోటు లోటే.
మంచితనానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఓ మహోన్నతమైనటువంటి వ్యక్తిని కోల్పోయామన్నట్టు ఆవేదన అయితే ఇక్కడ గ్రామస్తులు కానివ్వండి, అదేవిధంగా అధ్యాపకులు ఉపాధ్యాయులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కరోనా సమయంలో ఆ కుటుంబం చేసినటువంటి సేవలు మాత్రము మరవలేనివని కూడా వాళ్ళు ఇప్పుడు నిమ్మనేసుకున్నటువంటి పరిస్థితి. అటువంటి మహోన్నత వ్యక్తి తిరిగి తమ అందరితో కలిసి గడుపుతాడనుకున్నారు, కానీ తిరిగి రాని లోకానికి వెళ్తారన్నటువంటి ఒక ఆలోచన కూడా తాము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదన్నటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్, సుమన్ టీవీ, బురుపాల నుంచి.